రిపబ్లిక్ ఆడియో రిలీజ్ లో పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలతో మొదలైన వార్ చిలికి చిలికి గాలివానలా మారి రెండు పార్టీల మధ్య కాకుండా మధ్యలో పోసాని అన్న విధంగా మారిపోయింది. ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు, మరోవైపు వైఎస్ఆర్ సిపి శ్రేణులు మధ్యలో పోసాని కృష్ణమూర్తి గారి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం, ట్వీట్ల యుద్ధం చూస్తూనే ఉన్నాం కదా. అయితే ఇటీవల వైఎస్ఆర్ సిపికి మద్దతుగా సినీ యాక్టర్ పోసాని కృష్ణమూర్తి గారు చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, అంటే జన సైనికులు పోసాని కృష్ణమూర్తి గారికి ఫోన్ చేసి ఆయన కుటుంబ సభ్యుల్ని, ఆయన భార్యని తూలనాడడం కూడా జరిగింది. దీంతో సహనం కోల్పోయిన, మరి సహనం కోల్పోయారేమో కానీ పోసాని కృష్ణమూర్తి గారు ప్రెస్ క్లబ్లోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి పైన తన అసహనాన్నంతా కూడా వ్యక్తపరచడం జరిగింది. వారి కుటుంబ సభ్యుల్ని కూడా అదే స్థాయిలో ఆయన తూలనాడడం జరిగింది. అయితే ఇదంతా గమనించిన జన సైనికులు ప్రెస్ క్లబ్లోకి దూకి మరి పోసాని కృష్ణమూర్తిపై దాడి చేయడము ఇలాంటివన్నీ కూడా జరిగాయి. అసలు ఏంటి ఇది, అసలుకి ఇక్కడ ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు? మాటలతో ఆగకుండా చేతల వరకు వెళ్ళడం ఏంటి? కుటుంబ సభ్యుల మధ్య ఇలాంటి ఒక ఫిఫ్త్ లాంగ్వేజ్, అంటే ఇక్కడ బూతు పురాణం ఎత్తుకోవడం ఏంటి అన్న పూర్తి వివరాలు మనతో మాట్లాడడానికి ఢిల్లీ నుంచి జూమ్ లో మనకు అందుబాటులో ఉన్నారు బీజేపీ నాయకురాలు శ్వేతారెడ్డి గారు. నమస్తే శ్వేతారెడ్డి గారు. నమస్తే. నమస్తే నాగరాజ్ గారు. సంవత్సరం క్రితం మిమ్మల్ని హైదరాబాద్ లో చూసాము, ఇప్పుడు ఆయా ఢిల్లీలో ఉన్నారు, మళ్ళీ మాకు అంతంత దూరంగా వెళ్ళిపోయారు, కానీ అంతెంత దూరంలో వచ్చారు ఇప్పుడు మాకు. జూమ్ పుణ్యం అని చెప్పేసి ప్రపంచంలో ఏ మూల ఉన్నా కూడా నాగరాజ్ గారికి అందుబాటులోనే ఉంటాం. ఖచ్చితంగా ఎప్పుడు అందుబాటులో ఉండాలి మనం అందరం కూడా, ఎందుకంటే ఒకప్పుడు కలిసి పనిచేసిన వాళ్ళము. ఖచ్చితంగా ఇప్పుడు బీజేపీ మహిళా నాయకురాలుగా ఉన్నారు, చూశారు కదండి ఇప్పుడు ఏపీలో ఐ డ్రీమ్ అంటే నాగరాజు, నాగరాజ్ అంటే ఐ డ్రీమ్ అనే బ్రాండ్ సొంతం. ఓకేనండి, మీరు మూడు ఇంటర్వ్యూలు, నాలుగు జూమ్ కాల్స్ తోటి ఇట్లే మీ కెరియర్ లో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. షూర్ అండి, మీలాంటి వారి అభిమానులు ఇంకా ముందుకు వెళ్తాను. ఓకేనండి, ఇప్పుడు మనము ముఖ్యమైన అంశంలోకి వెళ్తే, చూశారు మీరు ఒక రిపబ్లిక్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అంటే జన సైనికుడైన పవన్ కళ్యాణ్ గారు, అంటే ఆ సినిమా ఆడియో ఫంక్షన్ వరకు ఆయన లైన్ తీసుకోకుండా ఆ లైన్ దాటి ఆ పార్టీకి అది వేదికగా చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడము, అక్కడ మంత్రి పేర్ని నాని గారిని ఆ సన్నాసి అని విమర్శించడము, అదే స్థాయిలో పేర్ని నాని గారు కూడా ప్రతిస్పందించి సన్నా నువ్వేం సన్నాసి, నువ్వు సన్నాసి నరవి మన నువ్వు సుంటా సుంటన్నారు అని అనడము, వీరిద్దరికి మధ్యలో పోసాని గారు వచ్చేసి వైఎస్ఆర్సీపీకి మద్దతుగా మాట్లాడడంతో పోసాని గారికి ఫోన్ చేసి దాదాపు ఒక 6,500 మంది అంట ఫోన్ చేసి తిట్టడము, వాళ్ళ భార్యను తిట్టడము చాలా గలీజ్గా మాట్లాడింది. దీంతో పాపం మనస్తాపం చెందిన పోసాని కృష్ణమూర్తి గారు ప్రెస్ క్లబ్లోకి వచ్చారు. కొంతవరకు ఆయన సహనంగానే మాట్లాడారు, మళ్ళా సహనం కోల్పోయారు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారికి మెగా ఫ్యామిలీ పైన కూడా ఆయన బురద జల్లడం జరిగింది. అయితే ఇది మాటల వరకు ఉంటే బాగుంటుంది, ఈ మాటలు కాస్త చేతల వరకు వచ్చేసాయి, జన సైనికులందరూ కూడా హైదరాబాద్లోని ప్రెస్ క్లబ్లోకి దూకి మరీ పోసాని గారి పైన దాడి చేయడము, పోలీసులు వచ్చి అందరినీ కూడా కట్టడి చేసి ఆయన పోలీస్ వ్యాన్లో తీసుకురావడం, ఆయన పోలీస్ కేసు పెట్టడం జరిగింది. ఇదంతా చూస్తే మీకు ఏమనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది అసలు ఇది? నేను ఇక్కడ వైసీపీ జనసేన పార్టీ గురించి కాదు మాట్లాడాలనుకుంటుంది, పవన్ కళ్యాణ్ వ్యవస్థ గురించి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్పుకుంటున్న వాళ్ళ గురించి. అఫ్ కోర్స్ అండి, పవన్ కళ్యాణ్ ఇప్పుడు నేను ఏమైనా మాట్లాడాను అనుకోండి, భారతీయ జనతా పార్టీ మిత్రపక్షమే కదా జనసేన అంటారు. ఇప్పుడు నాకు భారతీయ జనతా పార్టీ తెలంగాణ నుంచి మెంబర్షిప్ ఉంది, మెంబర్షిప్ హోల్డర్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ, రిప్రజెంటేటింగ్ తెలంగాణ పార్టీ. ఆయన అట్లా అంటే లాస్ట్ మినిట్ వరకు బండి సంజయ్ గారికి సపోర్ట్ చేస్తూ జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఎట్లా హ్యాండ్ ఇచ్చారో మీకు తెలుసు, కేసీఆర్ కి ఎలా తొత్తుగా మారిపోయారో మీకు తెలుసు. ఇక్కడ నేను మాట్లాడాలనుకుంటున్నది ద వే హౌ ఫ్యాన్స్ బిహేవ్, వెదర్ ఇట్ ఈస్ బీజేపీ ఆర్ వెదర్ ఇట్ ఈస్ యునో వైసీపీ ఆర్ జనసేన ఆర్ కాంగ్రెస్ ఆర్ టీడీపీ ఆర్ ఎనీ నేషనల్ పార్టీ, ఎనీథింగ్ ఓవరాల్ పార్టీల గురించి పక్కన పెడితే హౌ పవన్ కళ్యాణ్ వ్యవస్థ behaves, that is a matter a lot today. Pawan Kalyan and Mitrapaksham, kontaman chala mandi cheptu untaru, whenever I take Pawan Kalyan fans issue or whenever I take Pawan Kalyan name, BJP mitrapaksham aithe tappulu chesthe meeru samadhanam cheppara, mitrapaksham aithe tappulu chesthe meeru prashninchatledha, modi garini meeru prashninch
ప్రశ్నించట్లేదా? బీజేపీ పెద్దల్ని మీరు ప్రశ్నించట్లేదా? బీజేపీ మీరు మిత్రపక్షం అని చెప్పేసి బీజేపీని ప్రశ్నించకుండా ఉన్నారా పవన్ కళ్యాణ్ గారు? నేను ఒకటే చెప్తున్నా, ఈ పర్టికులర్ ఇష్యూ తీసుకుంటే ఆడియో ఫంక్షన్ లో, ఆడియో ఫంక్షన్ కి పోయామా, తేజ్ కి 4 అక్షంతలు వేసామా, ఆ సినిమా గురించి 4 ముక్కలు మాట్లాడామా, ఆ సినిమా ప్రమోషన్ ని ఎట్లా చేసుకోవాలి అవి మాట్లాడాలి కానీ, ఆ మీరు వచ్చేసి అక్కడ మీరు నిజంగా ఈ విషయం నేను చాలా మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారికి నేను మొదటి నుంచి చెప్తున్నా, ఒక సోదరిగా ప్రతిసారి నేను నేను వ్యాఖ్యలు చేస్తున్న ప్రతిసారి ఒక సోదరి గారికి సలహా ఇస్తూనే వస్తున్నా. మీరు వెన్ యూ వాంటెడ్ టు క్వశ్చన్ సంథింగ్, క్వశ్చన్ ఇన్ ద పొలిటికల్ డయాస్, మీరు భీమవరంలో కూర్చొని మాట్లాడరు, లేకపోతే గాజువాకలో కూర్చొని మాట్లాడరు, మీరు మీరు సినిమాల టాపిక్ లో వచ్చేసి రాజకీయ వ్యవస్థ, రాజకీయ డయస్ మీద మాట్లాడతారు, రాజకీయాలు తీసుకుపోయి సినిమా ఆడియో ఫంక్షన్ లో మాట్లాడతారు. దిస్ ఈజ్ ఎంటైర్లీ రాంగ్ అండి. దీన్ని ఎవరినైనా అడగండి, ఏ పార్టీ రాజకీయ నాయకులనైనా అడగండి, ఏ పార్టీ వ్యక్తులైనా అడగండి, ఏ కార్యకర్తలైనా అడగండి, ఒక సినిమా ఆడియో ఫంక్షన్ లో పోయి తేజ్ సినిమాకు సంబంధించి మీ ఇంటి సభ్యుడు రీసెంట్ గా ఆయనకి యాక్సిడెంట్ కూడా అయింది, హాస్పిటలైజ్డ్ అయ్యాడు, సరే మీ కుటుంబ సభ్యులంతా కలిసి ఆయన లిఫ్ట్ చేయాల్సి పోయి మీరు ఆడియో ఫంక్షన్ లో మీ రాజకీయాన్ని మీ రాజకీయ వేదికగా మార్చేసి, మీరు ఆల్రెడీ మీరు జనసేన వేదికలు చేసుకుంటారు కదా రాజకీయ వేదికల, అక్కడ మాట్లాడండి, సబ్జెక్ట్ సంబంధం లేని చోటు పోయి అక్కడ మాట్లాడని ఎంతవరకు కరెక్ట్? అక్కడ పోయి నేను ప్రశ్నిస్తాను, ఏం చేస్తా, ఒక్కటండి ఒక కామన్ సెన్స్ ఉండి బుర్రున్న ఏ పీకే ఫైర్ అయినా సరే ఆలోచించాల్సింది. తమ్ముళ్ళు మీకు మంచి బంగారు భవిష్యత్తు ఉంది, మీ నిజంగా అంత ఆవేశం అంత ఆతృత సమాజానికి ఏదో చేసేయాలి, సమాజానికి ఏదో పీకేయాలి అన్నప్పుడు మీ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించండి, మీ కుటుంబ సభ్యుల గురించి ఆలోచించండి. ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయిందండి, నేను కొన్ని పేర్లు ప్రస్తావించకూడదు కానీ కొంతమంది ఆడపిల్లలు కూడా జబ్బల మీద పీకేలు వేయించుకోవడం, చేతుల మీద పీకేలు వేయించుకోవడం, టాటూలు వేయించుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. ఇట్ మైట్ బి దేర్ క్రేజ్ అండ్ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే ఒక క్రేజ్ ఫ్యానిజం, ఆ ఇజం అనే దానికి ఒక లిమిట్ ఉంటుంది. ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి ఒక ప్రెసిడెంట్ ఉంటాడు, ప్రెసిడెంట్ కి సంబంధించి అభిమానులు ఉంటారు, ఇతర పార్టీ వ్యక్తులు గాని, ఇతర పార్టీ అభిమానులు గాని, ఇతర పార్టీ నాయకులు అభిమానులు గాని, ఆర్ దే బిహేవింగ్ ఇన్ ద సేమ్ వే? నాగరాజ్ గారు మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఇంటర్వ్యూ చేస్తున్నారా? అది మితిమీరిన అభిమానంతో మీద పడిపోయి మాట్లాడనివ్వకుండా రచ్చలు చేసేసి ప్రెస్ క్లబ్, లైక్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ హాస్ ప్రొవైడెడ్ ఎవ్రీ పర్సన్ ఇన్ ద సొసైటీ. అదే అభిమానం కాస్త మానసిక వ్యాధిగా, మానసిక వ్యాధిగా మార్చుకి మాట్లాడే హక్కు ఉంది, ఒక రాజకీయ నాయకుడికి మాట్లాడే హక్కు ఉంది. రైటర్ గాని, యాక్టర్ గాని, డైరెక్టర్ గాని, ఏ ఈ వ్యవస్థే మాట్లాడాలి, ఈ వ్యవస్థే మైకు పెట్టుకోవాలి. కామన్ మ్యాన్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ రైట్ టు ఎక్స్ప్రెస్ దిస్ విజన్ టువర్డ్స్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ. మీరు పార్టీ పెట్టుకొని మీరు పార్టీలో మేము రాజకీయం చేస్తాం, మేము రాజకీయాలు మాట్లాడతాం, మేము ప్రశ్నిస్తాం, మేము దుమ్ము దులుకుతాం, మేము అది చేస్తాం ఉన్నప్పుడు బీ రెడీ టు బి ఛాలెంజ్డ్, బీ రెడీ టు ఫేస్ ద ఇష్యూస్, బీ రెడీ టు ఫేస్ ద క్వశ్చన్స్ దట్ ఆర్ బీయింగ్ రైజ్డ్ బై ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్, ఆల్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఇన్ ద సొసైటీ అండి. మీరు అక్కడ పోయి మీరు అది మాట్లాడకుండా మీ ఎంతెందుకండి? ఇప్పుడు ప్రజలన్న ఎర్రిపప్పల నేను అడుగుతున్నాను నాగరాజ్ గారు, వెరీ స్ట్రైట్ విత్ యూ, ప్రజలేమన్న ఈపీలా చిరంజీవి గారేమో పోయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతులు పట్టుకొని ఆ మా సినిమా ఇండస్ట్రీ మీద మీరు చూపిస్తున్న కరుణ జాలి దయకు పెద్ద దండం అండి అని చెప్పి ట్వీట్ చేస్తాడు, చేతులు పట్టుకుంటాడు. వీళ్ళేమో మధ్యలో కొట్లాడుకుంటారు, మళ్ళా కలుసుకుంటారు, కొట్లాడుకుంటారు, కలుసుకుంటారు. కుటుంబ సభ్యులంతా అన్నయ్య కోసం తమ్ముడు, తమ్ముడు కోసం అన్నయ్య అన్నారు ప్రజలన్న ఎర్రిపప్పల. ఒక్క నిమిషం, నిన్న కూడా నేను 4 ప్రొడ్యూసర్లు కూడా వెళ్ళి మంత్రి పేర్ని నాన్నగారితో కలిశారు, పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలకు మాకు సంబంధం లేదు, మేము మనస్ఫూర్తిగా ఉన్నాము, మనస్ఫూర్తి హ్యాపీగా ఉన్నాము, మీరు నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటాము. నిన్న కూడా వాళ్ళు క్లియర్ గా ఇచ్చారు, వాళ్ళందరికీ బాధ పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు? చిరంజీవి అనే వ్యక్తి లేకపోతే వీళ్ళకి జినీ సినీ జీవితం లేదు. రామ్ చరణ్ గాని, తేజ్ గాని, యూనో నాగబాబు గారి బాబు గాని, వీళ్ళందరూ కూడా చిరంజీవి గారు, ఇన్ఫాక్ట్ నాగబాబు గారుని నేను ఈ మధ్య చేసిన ఒక, నేను అంతకుముందు చేసిన ఒక ఇంటర్వ్యూ కూడా ఈ మధ్య వైరల్ అయింది, ఒక 4 రోజుల క్రితం. నాగబాబు గారు అన్న కూడా నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. నాగబాబు గారే చాలా సందర్భాల్లో చెప్పారు,
అన్నయ్య లేకపోతే మేము ఎక్కడా అని చెప్పేసి, మెగా చిరంజీవి అని ఒక ట్యాగ్ లేకపోతే మేము ఎక్కడా అని చెప్పేసి ఆయనే చెప్పారు. అట్లాంటిది మీరు మీ సొంత అయ్యో ఒకనొక సందర్భంలో ఈ పిఎస్పీకే ఫ్యాన్స్, పిఎస్పీకే అభిమానులు, ఈ పిచ్చెక్కిన సైకో గాళ్ళు ఎవరైతే ఉన్నారో, పిల్లి పిత్ర బ్యాచ్ గాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు చిరంజీవి గారిని ఏకైన సందర్భం వెరీ రీసెంట్ గా ట్విట్టర్ లో మీరు చూసారో లేదో, వెరీ రీసెంట్ గా ఎప్పుడైతే ఆయన థియేటర్స్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత వెళ్ళి పర్సనల్ గా కలిసి బొకే ఇచ్చారు. ఓకే, రాజకీయాల తర్వాత సవాలక్ష కొట్టుకుంటారు భయ్, సవాలక్ష కొట్టుకుంటారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న హయాంలో కూడా సవాలక్ష దిట్టాడు ఆయన, పంచరుడు బీక్తాం అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి. మళ్ళీ సినిమా పరంగా చిరంజీవి పోయి కాంగ్రెస్ పార్టీలో కలిసినప్పుడు ఇవంతా జరిగినప్పుడు అప్పుడు దాని గురించి ఏమంటారు, సినిమా పరంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి ఈజ్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ద స్టేట్ కాబట్టి కంపల్సరీ కలుస్తారు, విష్ చేస్తారు. అంటే ఎలక్షన్స్ అప్పటి వరకు నెగిటివ్ గా మాట్లాడిన వ్యక్తులు కూడా సంస్కారవంతంగా పోయి బొక్కేలు ఇచ్చి విష్ చేస్తారు. మీరు రాజకీయాన్ని రాజకీయంగా చూడకుండా, సినిమాని సినిమాగా చూడకుండా అన్నిటికీ క్లబ్ చేసేసి ఎంత మందిని చంపుతారండి వీళ్ళు, ఎంత మందిని చెప్తారు? పోసాని కృష్ణమురళి గారు యునో మైట్ బి హీస్ ద సపోర్టర్ ఆఫ్ వైసీపీ అండ్ డైరెక్ట్ గా కండువా వేసేసుకుని పార్టీలో ఒక పొజిషన్ కూడా తీసుకోలే, మైట్ బి ఎ సపోర్టర్. కానీ నేను పోసాని కృష్ణమురళి గారు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు, వైసీపీ కండువా కప్పుకున్నాడా, జగన్ కి సపోర్ట్ చేస్తున్నాడా, లేకపోతే పార్టీ కాదండి. ఒక విషయం మాట్లాడుతున్నప్పుడు మీకెక్కడ హక్కు ఉంది ప్రెస్ క్లబ్ లో పోయి నొక్కే హక్కు ఉంది? మీ వాళ్ళ భార్య ఒక్క నిమిషం మీరు గమనించాలి, వేధించే అవసరం ఏంది? చిరంజీవి పక్కన రేణు దేశాయ్ సొంత భార్యనే, ఆమెకి ఇప్పుడు ఒక బాబు ఒక పాప, ఆమెకి ప్రతిసారి ఇప్పటికీ ట్వీట్స్ ద్వారా నాకు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న మెమోరీస్ అని చెప్పేసి షేర్ చేస్తుంటుందే, ఆమెను కూడా ఏకారు వీళ్ళు. వీళ్ళని ఏమనాలి చెప్పండి, ఆమెను కూడా ఏకారు. ఒక మహిళ నందిని, నందిని ఆమె ఆమె పరిస్థితి అట్లనే అయిపోయింది, రేణుకా దేశే ఆమె పరిస్థితి అట్లా అయిపోయింది, ఇప్పుడు రష్యన్ ఆమె, ఇప్పుడు మధ్యలో ఈ అన్నిటికీ కాకుండా వయా మళ్ళీ పూనం కౌర్ విషయం ఎవరికి తెలీదు, ఏం తెలియదండి పూనం కౌర్ విషయం ఎవరికి తెలీదు? అంటే మీరు ఆయన చెప్తున్నారు ఒక మహిళ గురించి మాట్లాడేటప్పుడు, మహిళ మానాల గురించి మాట్లాడేటప్పుడు, మహిళా సాధికారత అని మాట్లాడుతున్నప్పుడు, మహిళ ఉమెన్ వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ ఉమెన్ ఎంపవర్మెంట్ డూ జస్టిస్ ఫర్ పూనం కౌర్ అని చెప్పి ఆయన అడిగాడు. తప్పేముంది, తప్పేముంది? అడిగినంత మాత్రాన రచ్చ చేసి మీద పడిపోతారా? ఎంతమంది శ్రీరెడ్డి వచ్చి ఇష్యూ చేసి ఈ సినిమా ఇండస్ట్రీలో గురించి, ఇండస్ట్రీలో జరుగుతున్న గలీజ్ గురించి అమ్మాయిని ఎట్లా వాడుకుంటారు, అవకాశాల ఎర చూపించి అమ్మాయిని ఎట్లా వాడుకుంటారని చెప్పేసి ముందుకొచ్చి చెప్పినందుకు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసుకోమ్మా అని చెప్పి సరే అమ్మాయి కడుపు మండి చెప్పేసింది. అరే ఈ మాత్రం పట్టించుకోరా, అన్యాయం జరిగితే చెప్పమంటారు, ప్రెస్లోకి రమ్మంటారు, ఇంకా పోలీస్ స్టేషన్లు ఇవన్నీ ఎందుకు, ఇంక మీరు పార్టీలు పెట్టింది ఎందుకు, అన్యాయం జరిగితే ఆ పిల్లల్ని సపోర్ట్ చేయరా అని చెప్పి చెప్తారు. అన్యాయం జరిగితే చెప్పమంటారు, చెప్తే ఎట్లా పడితే అట్లా మాట్లాడిస్తున్నారు అంటారని చెప్పి అమ్మాయి బాధపడింది. ఆ అమ్మాయిని ఎట్లా చంపేస్తాం నరికేస్తాం, చంపేస్తాం నరికేస్తాం, వెళ్ళిపోయింది చెన్నైకి. ఇప్పుడు మళ్ళీ ఆర్జీవీని పట్టుకొని చంపేస్తాం, ఒరే ఆర్జీవి నిన్ను నరికేస్తాం, ఒరే ఆర్జీవి నిన్ను చంపేస్తాం, అరే ఆర్జీవి నిన్ను పొడిచేస్తాం. వీళ్ళు చంప పొడిచేలోపు 100 సార్లు ఆర్జీవి ముంబై హైదరాబాద్ వచ్చి పోయింటాడు. ఇప్పుడు పోసాని కృష్ణమురళిని పట్టుకున్నారా? ఎవరిని చంపుతారు, ఎవరిని బెదిరిస్తారు, ఎవరిని మీరు నరుకుతారు భయ్, ఎవరిని నరుకుతారు మీరు? సో నేను చెప్తుంది ఇక్కడ, మీ పార్టీ ఓకే అండి నాగరాజు గారు, ఓకే మీరు పార్టీ పెట్టారు కదా, మీరు ప్రశ్నిస్తా అన్నారు కదా, ఇదే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆవిష్కార సభలో ఎంత ఆవేశంగా ఎంత దూకుడుగా మాట్లాడారు, పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు, ఆ లడ్డూలు ఇచ్చారు, ఈ లడ్డూలు ఇచ్చారు, 100 ఇట్టారు మీరు మోదీ గారిని, మోదీ గారి కాళ్ళు పట్టుకొని మిత్రపక్షం అని చెప్పి మీరు రావట్లేదా? మోదీ గారికి మీ బ్రాండింగ్ కావాలా? మోదీ గారికి మీ బ్రాండింగ్ కావాలా? మీకు అపాయింట్మెంట్ దొరకకుండా ప్రదక్షిణలు చేస్తున్నారు, ఢిల్లీలో వచ్చి మొన్న కూడా ప్రదక్షిణలు వేసి నేను రాజ్యసభ ఇస్తారని చెప్పేసి కలలు కానీ నేను ప్రదక్షిణలు వేస్తూ ఉన్నాడు బీజేపీ చుట్టూ. బండి సంజయ్ గారు ఎంత సపోర్ట్ చేశారు, కిషన్ రెడ్డి గారు ఎంత సపోర్ట్ చేశారు మీకు, లాస్ట్ లో తెలంగాణ పోయి ఆ లాస్ట్ లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ విషయంలో పోయి పివి నరసింహారావు కూతురికి నేను సపోర్ట్ చేస్తున్నాను, వీళ్ళేది నాకు సపోర్ట్ ఇచ్చేదని చెప్పేసి పోయి కేసీఆర్ వెనకాల దూరుకున్నారే. మీరు చేసేది ఏంది? రాజకీయం చేయాలి, రాజకీయాల్లో రాణించాలి అనుకున్నప్పుడు మీరు నికర్స్ గా మాట్లాడండి, నిక్కచ్చిగా మాట్లాడండి, తప్పైతే తప్పైంది, ఒప్పైతే ఒప్పైంది. మోదీ అట్లా మాట్లాడారు కాబట్టి ఈ రోజు ఆయన ప్రపంచ దేశాల్లో దేవుడుగా కనిపిస్తున్నట్టు న్యూయార్క్ సిటీ వాళ్ళు చేతులెత్తి దండం పెడుతున్నారు, ఏదైనా ఆపద వస్తే మోదీని అడగండి రాబోయ్ అంటున్నారు. అట్లాంటిది మీరు నేను బ్రాండింగ్ ఇచ్చా మోదీకి అంటారా? హీఈస్ ద వరల్డ్ ఫేమస్ బ్రాండ్ నౌ, మోదీ ఈస్ ద వరల్డ్ ఫేమస్ బ్రాండ్ నౌ.
మీరేంది మీ మీ జనసేన సపోర్ట్ ఉంటే ఏంది ఊడితే ఏంది? ఎవరు ఉన్నా లేకపోయినా సింగిల్ మ్యాన్ వన్ మ్యాన్ ఆర్మీ మోదీ, వన్ మ్యాన్ ఆర్మీ బీజేపీ. ఎవరున్నా పోయినా ఎవరు వచ్చినా లేకపోయినా ఆయన చేసేది చేస్తాడు, ఆయన ఉంటాడు. మళ్ళీ 10 సంవత్సరాలు కూడా బీజేపీ పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఓకే ఓకే అండి, ఓకే మీరు చెప్పేది కరెక్టే. ఇక్కడ ఆడియో ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వాన్ని తూలనాడారు, మంత్రి పేర్ని నాని గారిని కూడా సన్నాసి అని విమర్శించారు. మంత్రి పేర్ని నాని గారు కూడా అదే స్థాయిలోనే స్పందించి నువ్వు కూడా సన్నాసి నరవీస్ ఉంటున్నారు అన్నారు. అది జరుగుతోంది. కానీ ఇక్కడ పోసాని కృష్ణమూర్తి గారు మాట్లాడారు, ప్రశ్నించడం అనేది మధ్యలో ఆయన పూనం కౌర్ని ఎందుకు తావాలి, అది ఒక అంశం. అయితే పోసాని కృష్ణమూర్తి గారిని తిట్టింది పవన్ కళ్యాణ్ కాదు, పవన్ కళ్యాణ్ గారు కాదు ఆయన అంచలు, వాళ్ళ అభిమానులు ఫోన్ చేసి తిట్టారు. వాళ్ళ అభిమానులు ఫోన్ చేసి తిట్టినప్పుడు పోసాని గారు డైరెక్ట్ గా మెగా ఫ్యామిలీ టార్గెట్ చేసి మెగా కుటుంబ సభ్యుల ఆడవాళ్ళని మాట్లాడడం కరెక్ట్ అంటే, ఇప్పుడు చిరంజీవి గారి గురించి పోసాని కృష్ణమురళి గారు మాట్లాడారండి, వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవరి గురించి మాట్లాడారు? పీకే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు. ఎందుకు మాట్లాడారు? ఎవరి అభిమానులైతే, ఎవరి వ్యవస్థ అయితే మేము సైనికులం, మేము వీరులం ధీరులం అని చెప్పేసి చొక్కాలు దించుకుంటున్నారో వాళ్ళు కాల్ చేసి, వాళ్ళ వైఫ్ కి కాల్ చేసి మాట్లాడారు. కాబట్టి బీయింగ్ ఏ హస్బెండ్ ఇస్ దట్ ఈస్ ద బేసిక్ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ సినిమా రాజకీయమా కాదు, ఇట్స్ ఎథికల్ రెస్పాన్సిబిలిటీ టు రియాక్ట్ ఆన్ ద ఇష్యూ వెన్ ద పీకే ఫ్యాన్స్ హావ్ కాల్డ్ దేర్ వైఫ్ అండ్ డాటర్ ఎమోషనల్ గా. ఆయన రెస్పాన్సిబిలిటీ రెస్పాండ్ అవుతాడు. ఆమె మహిళ కదా, ఆమెకి ఎమోషన్స్ ఉండవా? ఆమెకి విలువలు ఉండవా? ఓకే ఓకే, అంటే ఒకటేసారి నేరుగా పోసాని కృష్ణమూర్తి గారు మెగా ఫ్యామిలీ అంటే వారి ఆడవాళ్ళతో పాటు అంటే పవన్ కళ్యాణ్ భార్య అని మాట్లాడారు. మళ్ళా చిరంజీవి వాళ్ళ అమ్మని కూడా మాట్లాడడం కరెక్టా? అంటే చిరంజీవి గారు మీరు, నేను మీ గుండెల్లో ఉన్నానని చెప్పారు కదా, మీరు గుండెల్లో ఉంటే మరి ఈ రోజు మాట్లాడండి మీ పవన్ మీ తమ్ముని. ఆయన వైఫ్ గురించి మాట్లాడినప్పుడు వైఫ్ ఇస్ ద అల్టిమేట్ కదా, మీ భార్య మీకు ఇంపార్టెంట్ కాదా? మీ భార్యను ఎవరైనా మాట్లాడితే నాగరాజు గారు మీరు రియాక్ట్ అవుతారా? రియాక్ట్ అవ్వకుండా సైలెంట్ గా ఉంటారా? చెప్పండి, ఎవరి ఎవరి భార్యనైనా ఏదైనా అంటే కంపల్సరీ రియాక్ట్ అవుతారండి. పోసాని కృష్ణమురళి కూతురునన్నా, పోసాని కృష్ణమురళి భార్యనన్నా, తల్లినన్నా, ఇంట్లో మహిళని, ఇంట్లో ఆడవాళ్ళని అంటే ఎవరైనా దమ్మున్న మొగాడు ఎవడైనా కూడా రెస్పాండ్ అవుతాడండి. బాధ్యత ఉన్న మొగాడు ఎవడైనా రెస్పాండ్ అవుతాడు. ఆ ఫీలింగ్స్ అంటే ఆ ఎమోషన్స్, ఆ సెంటిమెంట్స్, ఫ్యామిలీ సెంటిమెంట్స్ కి విలువిచ్చే ఏ మొగోడైనా ఇట్లనే రెస్పాండ్ అవుతాడు. దట్ ఈస్ ఫర్ ష్యూర్. ప్రవోక్ చేశారు, అలా మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఏం మాట్లాడలేదు, తర్వాత మీరే అంటున్నారు, తర్వాత 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 తీస్తున్నారంటే మీరు రెచ్చగొడుతున్నారు. నిజంగా మరి మీ మీ కుటుంబ సభ్యుల గురించి, మీ రేణు దేశాయ్ గురించి, మీ నందిని గురించి, మీ రష్యన్ రెడీ గురించి, మీ పూనం గౌర్ గురించి మాట్లాడుతున్నారు అంటే పూనం పవ గౌర్ గురించి ఏం మాట్లాడారన్నా? మా మా ఆడబిడ్డకి అన్యాయం జరిగిందని మాట్లాడారు. పంజాబీ ఆడబిడ్డ పూనం కౌర్కి అన్యాయం జరిగిందని మాట్లాడారు. ఏమండి అన్యాయం? పూనం కౌర్ గారు వచ్చి చెప్పుకోలేదు పోసాని గారికి. పూనం కౌర్ గారు వచ్చి పోసాని గారికి ఏమి చెప్పుకోలేదు, నాకు న్యాయం చేయాలి చూడండి. ప్రెస్ మీట్ పెట్టి పూనం కౌర్ నిజంగా మోసపోయకుండా ఉంటే, నిజంగా ఏమీ జరగకపోయినంటే, నిజంగా ఆమెకు అన్యాయమే జరగకపోయింటే ప్రెస్ మీట్ పెట్టి చెప్పమనండి పూనం కౌర్ని. నన్ను పవన్ కళ్యాణ్ గారు నాకేం చేయలేదు, నాకు పవన్ కళ్యాణ్ గారికి సంబంధమే లేదు, నాకు నాకు కడుపు రాలేదు, నాకు నాకు ఆపరేషన్ అవ్వలేదు, నాకు డబ్బులు ఇచ్చి సెటిల్మెంట్ చేయలేదు, నాకేం జరగలేదండి, నాకు అసలు అన్యాయమే జరగలేదు అని ప్రెస్ మీట్ పెట్టి పూనం కౌర్ ని మాట్లాడమనండి. నాకు అన్యాయం జరగలేదు, పవన్ కళ్యాణ్ ఎవరో నాకు తెలియదు అని చెప్పమనండి. సరే, ఆమె చెప్పలేదు, ఆమె ఇంతవరకు ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు, ఆమెకు జరిగిన అన్యాయం జరిగింది. పోసాని కృష్ణమూర్తి గారు ఆమె తరపున ఎందుకు వకాలు తప్పించుకోవాలి? శ్రీరెడ్డి చెప్పింది, ఇప్పుడు పోసాని కృష్ణమూర్తి గారు చెప్తున్నారు. కొన్ని ఇష్యూలు సెన్సిటివ్ ఉంటామండి, చాలా మంది మీడియా మిత్రులు కూడా కొన్ని కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అప్పుడు నేను వరంగల్ చిన్నపిల్ల ఇష్యూ మీకు తెలుసు, 9 నెలల పాపను ఒక సైకోగాడు రేప్ చేశాడు. రేప్ ఎట్లా జరిగింది అంటే, స్పాట్ లో అన్యాయం ఏంటంటే, స్పాట్ లో వీడియోలు తీసేవాళ్ళు లేరు అక్కడ, రేపట్ల జరుపు తీసే వీడియో. సో సెన్సిటివ్ ఇష్యూస్ ని ఏం చూపిస్తారండి? మాట అంటే ప్రూఫ్లు ఉన్నాయా? మీ దగ్గర వీడియోలు ఉన్నాయా? ఇప్పుడు వాళ్ళిద్దరికి మధ్య జరిగిన వీడియోలు ఎవరు తీస్తారండి? ప్రూఫ్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఇట్స్ అన్ ఎమోషన్, ఇట్స్ అన్ అన్యాయం. కరెంట్ కు ప్రూఫ్ చూపించమంటే పై పట్టుకోండి రా భయ్య అంటారు. అట్లనే ఉంటుంది ఇది కూడా. కరెంట్ ప్రూఫ్ అంటే
పూనం కౌర్ గారి తరపున పోసాని గారు ఎందుకు వకాల్తా పెట్టుకున్నారు? ఇంత మంది మాట్లాడుతున్నారు, అయింది 2018 నుండి జరుగుతుంది. ఎందుకండి పూనం కళ్యాణ్ పూనం కౌర్ గురించి మాట్లాడుతున్నారు? పూనం కౌర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఇంత మంది ఉన్నారు కదా. ఎస్ దెర్ ఆర్ ఫ్యూ క్రేజీ యాంకర్స్ అండ్ ఎస్ దెర్ ఆర్ ఫ్యూ క్రేజీ టీవీ ఆర్టిస్ట్ హూ ఆర్ స్టిల్ హ్యావింగ్ పిఎస్పీకే టాటూస్ ఆన్ దర్ హ్యాండ్స్ ఆర్ సమ్వేర్ ఎల్స్. వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదు? మేము పవన్ కళ్యాణ్ కి పిచ్చెక్కే ఫ్యాన్స్. అసలు పవన్ కళ్యాణ్ కి 6, 7, 8, 9, 10, 10వ భార్యలాగా కూడా ఉంటాం. అంత ముందు కూడా పూనం కౌర్ అందే పర్లేదు, నేను 4, 5 భార్యలాగా కూడా సిద్ధం అని చెప్పేసి అంత క్రేజీగా ఉన్నాడు. మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళ పేర్లు రాంది. ఓన్లీ వై పూనం కౌర్ నేమ్ ఈస్ బీయింగ్ దిస్ మచ్ పబ్లిసైజ్డ్ అండ్ ప్రమోటెడ్ చెప్పండి. అరే నాకు సంబంధం లేదా రా భాయ్. హైదరాబాద్ ఎప్పుడు వస్తున్నారు? హైదరాబాద్ వస్తానండి, చెప్తాను మీ గురించి. మీకు నిన్న బురద చెల్లితే ఎవరైనా పెట్టి ఎవడ్రాబాయ్ మా మీద బురద చెల్లిందని చెప్పి క్వశ్చన్ చేస్తారా లేదా రాయలసీమ బిడ్డ మీరు చెప్పండి క్వశ్చన్ చేస్తారా లేదా? అన్యాయం జరగలేదు. పూనం కౌర్ చుట్టూ ఇంత మంది ఇన్ని కాకులు కొట్టుకుంటున్నాయి కదా, కూ కాయ్ 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 కాని కొట్టుకుంటున్నాయి కదా. పూనం కౌర్ ప్రెసిడెంట్ పెట్టి అరే బాబు నాకు దీనికి సంబంధం చెప్పానండి, చెప్పమనండి. ఎవరికి చెప్తారు మీరు స్టోరీలు? ఎవరికి చెప్తారు మీరు బహానీలు? మీరు వచ్చే డేట్ చెప్తే మేము జన సైనికులకు చెప్పి పెడతామండి. శ్వేతారెడ్డి గారు వస్తున్నారు హైదరాబాద్ కి ఒకసారి. ఇప్పుడు ఏమి ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ వేసేసి వీడియోని వైరల్ చేయాలని అనుకుంటున్నారా? ఏదో బ్లేడ్ తో కోసుకుంటా కట్ చేస్తా. ఢిల్లీలో ఉన్నారు తప్ప రమ్మానండి. ఫ్లైట్లు ఎప్పుడు రెడీగా ఉంటాయి, కోవిడ్ రిస్ట్రిక్షన్స్ కూడా లేవు. పవన్ కళ్యాణ్ ని రమ్మానండి, పవన్ కళ్యాణ్ జన సైనికుల్ని రమ్మానండి, పవన్ కళ్యాణ్ కోసం చొక్కాలు చించుకునే వాళ్ళని కూడా రమ్మానండి, తేల్చుకుందాం. మోదీ గారు నేనే హైదరాబాద్ రావాలా? నేనే హైదరాబాద్ రావాలండి. మీరు కూడా రండి కెమెరా పట్టుకొని చక్కగా పార్లమెంట్ దగ్గర కూర్చొని మాట్లాడుకుందాం. ఎటు ఈ మధ్య ఢిల్లీలో కూడా సెన్సేషనల్ ఇంటర్వ్యూస్ సెన్సేషనల్ సిచ్యుయేషన్స్ లేవు, మనం క్రియేట్ చేద్దాం రండి. ఓకే అవసరమైతే పీకే ఫ్యాన్స్ ఆడికి రావాలి కానీ మీరు అయితే రారండి. భయమా ఇదికి వస్తే పీకే ఫ్యాన్స్ మిమ్మల్ని వదిలిపెట్టండి. పీకే వస్తాడండి పని రోజులు శ్వేతారెడ్డి కోసం. నా పనులు వదులుకొని నేనెందుకు వస్తాను? వచ్చే టైంలో వస్తా. ఇంతలో మాట్లాడుతున్నారు, ఇంతలో మాట్లాడుతున్నారు కదా, మీడియా ముందు సెల్ఫ్ వీడియోలు చేస్తున్నారు, మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు కదా. ఎప్పుడు మాట్లాడుతున్నానండి నేను, కొత్తగా నేనేం మాట్లాడలేదు. ఇప్పటికి ఎప్పుడు మాట్లాడడం వేరే, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం వేరే కదా. ఎప్పుడు మాట్లాడతాను పవన్ కళ్యాణ్ గురించి? ఎప్పుడు మాట్లాడతానే నేను. సరే మాట్లాడతాను. జేడీ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా మాట్లాడాను. జేడీ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు అయ్యో పాపం ఐఏఎస్ ఆఫీసర్ కి ఎన్ని కష్టాలు వచ్చాయి, ఇంత ఇంటెలెక్చువల్ పర్సన్ కూడా అక్కడ ఇమడలేకపోయాడంటే అక్కడ ఉన్న సైకోయిజ్ అని భరించలేక బయటకు వచ్చి ఉంటాడని మాట అప్పుడు కూడా మన వెబ్సైట్స్ లో వేశారు. నేను రెగ్యులర్ గా మాట్లాడతాండి, తప్పు జరిగిన ప్రతిసారి మాట్లాడతాను. ఆలయాల గురించి ఇష్యూ వచ్చినప్పుడు ఆలయాల గురించి అయ్యో ఆలయాలని ధ్వంసం చేసేస్తున్నారు రామా అని పాపం పవన్ కళ్యాణ్ గారు ఓ పక్క నేను క్రిస్టియన్ అంటాడు, ఓ పక్క నేను రాముడు అంటాడు, నేను రాముడు భక్తుడు అంటాడు, ఓ పక్క అన్ని అన్ని చెప్పేస్తారు ఆయన. అప్పుడు కూడా మాట్లాడా ఏ మీరు సరిగ్గా చూడట్లేదు మీరు నా వీడియోస్. ఫాలో అవుతాను, రెగ్యులర్ ఫాలో అవుతాను. ఇక్కడ ఒకటే, మీరు ఎన్ని చెప్పినా కూడా నిన్నటి రోజు విజయవాడలో జరిగిన జనసేన విస్తృత స్థాయి సమావేశంలో ఎంపీటీసీని జెడ్పీటీసీ అంతా పిలిపించి జరిగిన సమావేశంలో ఒకటి అన్నారు కదా, ఇక తోలు తీసాం, తోలు తీసి వైఎస్ఆర్సీపీ నాయకుల్ని మోకాలతో నిలబెట్టిస్తాం. అది మీరు వైసీపీ నాయకులను అడగాల్సిన ప్రశ్న, నన్ను కాదు. కూడా పవన్ కళ్యాణ్ గారిలో వేడి తగ్గడం లేదు కదా అంటున్నా. పవన్ కళ్యాణ్ గారికి నేను ఒక్క సలహా ఇవ్వాలనుకుంటున్నానండి. పవన్ కళ్యాణ్ గారికి చాలా పాజిటివ్ గా ఇస్తున్న మెసేజ్, పవన్ కళ్యాణ్ గారు మీరు ఫస్ట్ నుంచి నేను నిజంగా పవన్ కళ్యాణ్ గారిలో ఆ చూసిన ఆ వైబ్రేషన్ గానీ ఆ ఫోర్స్ గానీ, వెన్ ఎవర్ హీ ఎస్టాబ్లిష్ ద పార్టీ ఫర్ ద ఫస్ట్ టైం, ఆయన జనసేన పార్టీ ఆవిష్కరించి ఆ సభలో మాట్లాడినంత నిజంగా ఆ నికార్సు ఆ నిజాయితీ ఆ పవర్ ఇప్పుడు కనిపించట్లేదు. నేను అబ్జర్వ్ చేస్తాను. మీ బీజేపీలో కలిసిన తర్వాత డల్ అయిపోయారా? మా బీజేపీలో కలిసిన తర్వాత ఆయన డల్ అయ్యేది, ఆయన వచ్చిపోతుంటారు. ఆయన విజిటర్ అన్నమాట బీజేపీ పార్టీకి. ఆయన గట్టిగా మోదీ గారిని పట్టుకోమని చెప్పండి, జనసేన పార్టీని తీసుకొచ్చి బీజేపీలో విలీనం చేయమని చెప్పండి.
ఆయన జోష్, ఆయన మాటలు, ఆయన పవర్ ఎట్లుంటుందో అప్పుడు మా మోదీ గారి జోష్ అంతా అప్పుడు ఆడే అప్పుడు వస్తుంది. ఇప్పుడు ఆయన అదన్నాను తుమ్మితే ఊసిపోయే ముక్కులాగా ఉన్నాడు కాబట్టి ఎట్లుంది? లేదు నా దారి బీజేపీ అని చెప్పమానండి వాళ్ళు. అన్నలాగా కాంగ్రెస్ పార్టీలో ఎట్లయితే పాప ఆయన మనకు రాజకీయాలు సెట్ అవరా నాయన, సింగల్ గా పోతే డిపాజిట్లు కూడా తగ్గేటట్లేవు, మనం పోయి ఒక బ్రాండెడ్ పార్టీలో కలుద్దాం అని చెప్పి మంచి డెసిషన్ తీసుకున్నాడు. అట్లనే తీసుకోమని చెప్పండి. సముద్రంలో కలవమని సముద్రంలో కలవమానండి, అప్పుడు ఆయన ఫోర్స్ ఎట్లుంటుందో చూడండి ప్రపంచ వ్యాప్తంగా. ఓకే ఓకే, జనసేనని రెచ్చగొట్టి ఎలాగైనా విలీనం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారేం నాకు శత్రువు కాదు, పవన్ కళ్యాణ్ గారు అంటే నాకేం ద్వేషం లేదు, కానీ ఫ్యాన్స్ బిహేవ్ చేసే విధానం. ఇప్పుడు నేను వీడియో పెట్ట నాకు కూడా కామెంట్లు ఉంటాయి, 100 కామెంట్లు ఉంటాయి. నేను ఒకటి చెప్తున్నా, ఫస్ట్ ఆయన చుట్టూ ఉన్న వ్యవస్థ మారాలి, ఆయనకి ఎవరైతే సజెస్ట్ చేస్తున్నారో సలహాదారులు మారాలి ఫస్ట్. ఇప్పుడు ఈయన స్క్రిప్ట్ చదవడం ఏంటండి బాబు, నాకు అర్థం కాదు. ప్రతిసారి ఆ త్రివిక్రమ్ శ్రీనివాసరావు రాసే స్క్రిప్ట్ లేంది, ఆ అయ్యవారు రాసే స్క్రిప్ట్ ఏంది? స్క్రిప్ట్ అవసరం లే, మీకు మీకు తెలీదా? మీకు ఇష్యూస్ తెలీదా? ఏ ఒక పిల్లని రేప్ చేస్తే ఈ పిల్లని రేప్ చేశారు వీళ్ళు చేశారు, వీళ్ళ గురించి పవన్ కళ్యాణ్ గారు మీడియా ముందు ఇలా స్పందించాలి అని డైలాగులు రాస్తారా? అరే మీ సినిమా జమన పోయింది, సినిమాలు సినిమా డైలాగులు చెప్పండి, మైక్ ఇవ్వగానే ఏం జరిగింది? మీరు మామూలుగా ఎట్లా మాట్లాడతారు ఇంట్లో? ఆ మీ మనసులో ఏమనిపించింది? మీ మీ ఫస్ట్ టైం ఆయన ఆవిష్కరించినప్పుడు ఆయన మనసులో నుంచి మాట్లాడాడు కాబట్టి ఆయన స్పీచ్లు జనాలకు నచ్చాయి. ఆయన మనసులో నుంచి మాట్లాడి ఆయన బుర్రబెట్టి ఆలోచించి ఆయనకాయనగా స్వతహాగా ఆలోచించడం మానేశాడు కాబట్టి పవన్ కళ్యాణ్ బుర్రని ఇంత మంది రూల్ చేస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గాని ఇంకొకళ్ళు గాని అయ్యవార్లు గీయవార్లు ఈ ఆపరేటర్లు కేబుల్ ఆపరేటర్లు అందరూ కూడా ఆయన నరాలను పట్టుకొని రూల్ చేస్తున్నారు. కాబట్టి ఒక సోదరిగా పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఓకే అండి, ఆ రెండింటి చోట్ల ఓడిపోయారు. ఇప్పుడు 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 మళ్ళా నేను జగన్మోహన్ రెడ్డి గారు టాపిక్ తీసుకుంటే రెడ్డి బిడ్డనా అని అంటారు, అట్లా కాదు. రియాలిటీస్ చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోయారు, జైలుకు పోయినప్పుడు వైసీపీ దారెటు అన్నారు, జగన్మోహన్ రెడ్డి రాలే, పార్టీ పెట్టలే, పార్టీని బలం పార్టీకి బలం చేకూర్చలే. ఎంతమంది సోనియా గాంధీ గారు వాళ్ళు వీళ్ళు హేమ హేమీలు, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాల కేసుల మీద కేసులు, కేసుల మీద కేసులు, కేసుల మీద కేసులు పెట్టి చేయలేదా? ఈరోజు సీఎం అవుతున్నాడు అవ్వలేదా? ఓపిక పట్టండి. ఇది చాలా మంది పొలిటికల్ అనలిస్టులు కూడా పవన్ కళ్యాణ్ గారికి సజెస్ట్ చేస్తూనే వస్తున్నారు. ఇప్పటికీ మించిపోయింది లేదు, రైట్ గా బిహేవ్ చేయండి, రైట్ వేలో నడవండి, మీరు కరెక్ట్ గా మాట్లాడండి. ఎందుకంటే ఇప్పుడు కామెంట్స్ లో కొంతమంది అభిమానులు అంటున్నారు, చిన్న అంశం అండి, నువ్వు సినిమాటైనా ఇంకా కొట్టకు, నువ్వు మెడగొక్కకు, తొడరుద్దుకోకు, ఇంకా అవి పనికిరావు మనకు, రియాలిటీలోకి రా పవన్ అన్నా, రియాలిటీతో మాట్లాడు. సరే మీరు మీరు ఎంపీటీసీ జెడ్పీసీ టీసీ విన్నప్పుడు నేను నెక్స్ట్ అసెంబ్లీలో కూడా విన్నవచ్చు కదా, ఇంత ఆప్టమిస్టిక్ గా ఉన్నా కూడా మీరు యూటిలైజ్ చేసుకోకుండా మీరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ మీ అభిమానులు పిచ్చి చేసులతో మీ మీ పవర్ ని మీరే కుప్పగూల్చుకుంటున్నారు. ఒక చిన్న అంశం అండి, ఆయన నిన్న విస్తృత సమావేశంలో ఒకటి మాట్లాడారంటే, ఇప్పుడు ఆల్రెడీ బీజేపీతో పొత్తులో ఉన్నారు, 2024లో పొత్తులో భాగంగా మీరు వారు సమానంగా పోటీ చేసినప్పుడు ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అనేది ఇంకా ఎవరికి తెలియదు అనమాట. అది ఆ రోజు గెలిచిన తర్వాత మెజార్టీ స్థానాలు ఈ పొత్తులో ఉన్న బీజేపీ జనసేన కూటమికి వస్తే సీఎం ఎవరు అనేది అప్పుడు నిర్ణయించుకుంటారు. కానీ నిన్నటి రోజు ఆయన అన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ తోటి పని అయిపోయింది, నెక్స్ట్ జనసేన అధికారంలోకి రాబోతోంది అని అంటున్నారు. మరి ఏంటిది ముందుగానే ఆయన గాజువాకలో గెలవల, భీమవరంలో గెలవల, మళ్ళా రెండు రెండు కాన్స్టిట్యుయెన్సీస్ నుంచి చేశారు. మీరు అసలు ఎమ్మెల్యేగానే గెలవలేదే, మీరు ఎట్లా ముఖ్యమంత్రి స్థానం గురించి మాట్లాడతారు? మీకెంత క్రేజ్ ఉన్నా, మీకెంత చరిష్మా ఉన్నా అది థియేటర్స్ లకు మాత్రమే పరిమితం అవుతుంది. వీలలేసే ప్రతి ఒక్కడు, చొక్కా చించుకునే ప్రతి ఒక్కడు వచ్చి ఓటు వెయ్యడు. ఓటు ఇస్ డిఫరెంట్, ఈలా ఇస్ డిఫరెంట్. నేను ఇప్పుడు చూస్తుంటా అండి సోషల్ మీడియాలో జగన్ అబ్బా పవన్ అన్న పోతుంటే వెనకల కార్లు జనాలు అసలు ఇసుకేస్తారాలన్నంత జనం. మరి అదే జనం ఓట్లుగా ఎందుకు మారడం లేదు చెప్పండి? నిజంగా మీరు రాజకీయం చేయాలనుకుంటే, నిజంగా సమాజానికి సేవలే, మరి ఇంత క్రేజ్ ఉంది? ఇది నాకు కూడా మిలియన్ డాలర్స్ క్వశ్చన్ నాగరాజ్ గారు, మీరే సమాధానం చెప్పాలి లేకపోతే జన సైనికులు చెప్పాలి. అంత క్రేజ్ ఉన్న వ్యక్తులు అంత క్రేజ్ ఓట్లుగా ఎందుకు కన్వర్ట్ కాకుండా పోతుంది మీరు చెప్పండి? కానీ 2024లో అవుతుంది అంటున్నారు కదా, అప్పుడే మిస్టేక్ జరిగింది చూద్దామండి. అవనివ్వండి, ఫస్ట్ ఒక ఎమ్మెల్యే కూర్చుంటామంటున్నారు కదా, ఎక్కడ అయ్యేటట్టుంది ఈ పిచ్చి కోతులతోటి, జనసేనకులు చేస్తున్న పిచ్చి కోతులతోటి ఆ భవిష్యత్తు కూడా, రాజకీయ భవిష్యత్ ని కూడా
వాళ్ళు నాశనం చేసే రోజులు దగ్గరలో ఉన్నాయి. పవన్ కళ్యాణ్కి ఎవరైనా శత్రువులు ఉన్నారు అంటే అది వైసీపీయో ఇంకో పార్టీయో మా బీజేపీయో ఇంకోళ్ళు కాదండి. స్వయాన ఇది ఒక 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 సీనియర్ జర్నలిస్ట్ వృద్ధుడు కూడా చెప్పాడు, అప్పుడే చెప్పాడు, పాము పుట్ట కట్టుకుని పాముని పాము చుట్టూ పుట్టలు కట్టేసి నువ్వు పవర్ఫుల్ నువ్వు పవర్ఫుల్ అంటే, ఈ పాములు పిల్ల పాములంతా కూడా జనసేన సైనికులతో పోల్చుకుంటూ చెప్తున్నారు అన్నా, నువ్వు సూపర్ 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 అంటూనే ఆయన రాజకీయ జీవితాన్ని మీరు నాశనం చేస్తున్నారు. రియాలిటీస్ చెప్పండి, నిజంగా జన సైనికులు ఆయన నిజంగా జన సైనికులు రాజకీయంగా ఆయన ముందుకు పోవాలనుకుంటే రియాలిటీస్ చెప్పాలి అన్నా, ప్లీజ్ అన్నా, ఇట్లా కాదన్నా, మనం ఇక్కడ డైలాగులు కొట్టకూడదన్నా, మనం హెయిర్ స్టైల్ తీసుకోకూడదన్నా, ఇంకా మనం ఇట్లా కాలర్ ఎగిరి రియాలిటీ, బీ లైక్ ఎ లీడర్, బిహేవ్ లైక్ ఎ లీడర్, టాక్ లైక్ ఎ లీడర్, ఎంత సింపుల్ గా ఉంటే అంత జనాలు ఆదరిస్తారన్నా అని చెప్తే బాగుంటుంది. ఓకే ఓకే, పొత్తుల్లో ఉన్నప్పుడు జనసేన అధికారంలోకి రాబోతోంది అని అన్నారు అంటే ఇప్పుడు బీజేపీతో పొత్తులో ఉన్నట్ట పక్క విడాకులు తీసుకున్నట్ట? ఏమండి ఇప్పుడు బీజేపీకే క్లారిటీ లేదు, ఈయన ఎప్పుడు మిత్రపక్షం అంటాడో ఎప్పుడు ప్రతిపక్షం అంటాడో ఆయనకే బీజేపీకే క్లారిటీ లేదు. ఎందుకంటే లాస్ట్ మూమెంట్ వరకు బండి సంజయ్ గారు చాలా నమ్మకాలు పెట్టుకున్నారు. మీకు చెప్పనా, ఒకసారి మధ్యలో కూడా నాతో ఢిల్లీకి వచ్చినప్పుడు అన్నారు, పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు లేండి వీడియోస్ వద్దమ్మా అశ్వేతమ్మ అని అంటే, అయ్యో అదేం లేదన్నా, నాకు వ్యక్తిగతం ఏం లేదు, జస్ట్ ఫ్యాన్స్ కొన్ని సందర్భాల్లో మరీ టూ మచ్ గా చేస్తున్నప్పుడు నన్ను కామెంట్స్ చేస్తున్నప్పుడు నేను రియాక్ట్ అవుతున్నా అని చెప్పాను. దాని తర్వాత కూడా నేను కొద్ది రోజులు చేయలేదు. ఆ విషయం కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పాను, కానీ ఆయన చూస్తే తక్కువని రాత్రికి రాత్రి డెసిషన్ తీసుకోపోయి రాముడు మంచి బాలుడు లాగా కేసీఆర్ పక్కన నిల్చుంటారని చెప్పి బండి సంజయ్ ఎక్స్పెక్ట్ చేయలేదు, కిషన్ రెడ్డి గారు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదేంది పవన్ అన్న ఇట్లా హ్యాండ్ ఇచ్చారు, పాప వాళ్ళకి తెలియదు కదా ఈయన సకల కళ వల్లబడని, వాళ్ళకేం తెలుసు. సో అట్లా వెన్ యూ హ్యావ్ ట్రస్టెడ్ మిత్రపక్షం అంటే, ఇప్పుడు మోదీ గారు ఉన్నారు ఎవరైనా మిత్రపక్షం అంటే ఓకే, లాస్ట్ ఎలక్షన్స్ ఫైనల్ బ్యాటిల్ వచ్చేంత వరకు వాళ్ళతోనే ఉంటారు, బీజేపీ అట్లనే ఉంటుంది. కానీ మీరు మీకు క్లారిటీ లేదు, యూఆర్ నాట్ స్టేబుల్, ఉండాలా వద్దా ఉండాలా వద్దా అంటే మీకే క్లారిటీ లేనప్పుడు మరి మీ ఫ్యాన్స్ కి ఏం క్లారిటీ ఉంటుంది, మిమ్మల్ని అభిమానించే వాళ్ళకి ఏముంటుంది? పాప ఇంత మంది జన సైనికులు అని చెప్పి మీటింగ్ కూడా చూసాను నేను, ఇంతమంది వచ్చారు మీటింగ్ చూసి, ప్రతిసారి మీటింగ్లు చూసిన ప్రతిసారి మన లాంటి వాళ్ళకి బుర్రలు పోతాయి, ఫీజులు ఎగిరిపోతాయి, అప్పా ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారా పవన్ కళ్యాణ్కి, మరేం నేను అక్కడ గెలవలే ఇక్కడ గెలవలే, సమాధానం లేని ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. కాబట్టి రియాలిటీలోకి వచ్చి రియలిస్టిక్ గా చెయ్యండి. ఇంకోటి ఆయన సినిమాలు, ఆయన ఎవరు సినిమాలు చేయొద్దని అడగలేదు, సినిమాలు ఆపేయండి అని అడగలేదు. ఆయనకాయనే జనసేన పార్టీ పెట్టినప్పుడు నేను రాజకీయాల్లోకి వస్తున్నా, జనంలో వస్తున్నా, నేను మట్టి కుండల్లో సద్దనే తింటాను, నేను చేప మీద కూర్చుంటాను, నేను బుద్ధుణ్ణి అది ఇది అని చెప్పేసి చెట్ల కింద పుట్ల కింద మన వేమన లాగా కూర్చున్న స్టిల్స్ కూడా మనం చూసాం. ఉన్నప్పుడు మీరు అట్లా ఉన్నప్పుడు మీరు వకీల్ సాబ్ అని ఎందుకు తీసుకున్నారు నాయన, మళ్ళీ మేకప్ ఎందుకు వేసుకున్నారు, మళ్ళీ ఆడబోయి నేను అక్కడ కూడా మళ్ళా అమ్మాయిలకు అన్యాయమే, ఆ సబ్జెక్ట్ కూడా మళ్ళా అమ్మాయిలమే. ఆ టైంలో తెలంగాణ గడ్డ మీద వామనరావు సతీమణిని అడ్డంగా నరికి తెగ నరికారు లాయర్లని, అదే టైంలో రిలీజ్ అయింది. ఆ రోజు కూడా ప్రశ్నించా, పవన్ అన్న మీరు స్పందించండి, మీరు వకీల్ సాబ్ అని కోట్లు వేసుకొని అక్కడ షూటింగ్ లోగా చేసింది పాప, ఇక్కడ చెమట్లు దుడుచుకుంటూ నల్ల కోట్లు వేసుకుంటూ ఆ ఎండల్లో చాలా మంది ప్లీడర్లు రోడ్డున పడి మొత్తుకుంటున్నారు, మాకు మద్దతు ఇవ్వండి అని, మీకు అవిశ్వాస్ కనిపించలేదా అని చెప్పేసి అడిగాను. కాబట్టి ప్రాక్టికల్ ఉండాలి, నవ్వుతారు జనం. నేను బయట మా ప్రశ్నించను సినిమాలో పోయి నేను నా త్రివిక్రమ్ రాసిన డైలాగులే నేను చెప్తానంటే ఎవరు వినరు. మళ్ళీ ఇప్పుడు ఇంకో మూవీ, మళ్ళీ మధ్యలో ఇంకో మూవీ, మళ్ళీ మధ్యలో ఇంకో మూవీ. మీకు ఎవరు అడిగారయ్యా సినిమాలు చేద్దని చెప్పి, మీరే సినిమాలు చేయనన్నారు, మళ్ళా ఇక్కడ ఓడిపోగానే మళ్ళా మేకప్ వేసుకొని మళ్ళా సినిమా చేశారు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే జనాలు గమనించరు. మీరైనా నాగరాజ్ అయినా శ్వేతారెడ్డి అయినా పవన్ కళ్యాణ్ అయినా పోసాని కృష్ణమురుడైనా జగన్మోహన్ రెడ్డి అయినా ఎవరైనా ఏది మాట్లాడినా ప్రజలు గమనిస్తారండి. మీరు ఏం మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడడానికి మీ ఆలోచనలకి పొంతన ఉందా లేదా, వాట్ ఈస్ దేర్ ఇన్ యువర్ మైండ్ దట్ ఈస్ కమింగ్ అవుట్ ఫ్రమ్ యువర్ మౌత్ ఆర్ నాట్ అని ఆలోచిస్తారు. ఆయన ఎవరో రాసింది బుర్రలో పెట్టుకుని తప్ప 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 అని మాట్లాడితే ఇంకా తోళ్ళు ఏం తీస్తారు? తోళ్ళు ఏమైనా తీస్తే బ్యాలెట్ తోలు తీయండి,
ఎలక్ట్రానిక్ ఈవీఎం మిషన్ల తోలు తీయండి, మీకు నిజంగా కలేజా ఉంటాయి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ పొలిటికల్ ఫ్యూచర్. ఫైనల్ గా ఒకటే చెప్పండి, పోసాని కృష్ణమురళి గారికి మీరు మద్దతుగా నిలబడుతున్నారా? పోసాని కృష్ణమురళి గారిపై దాడిని మీరు ఖండిస్తున్నారా? ఆల్రెడీ చెప్పేసా కదా, ఐ సపోర్ట్ పోసాని కృష్ణమురళి, ఐ సపోర్ట్ పోసాని కృష్ణమురళి స్టేట్మెంట్స్. నా సపోర్ట్ ఆయనకు ఉంటుంది కాబట్టి నేను వీడియో చేశాను. అది మరీ మీకోసం, మీ ఐ డ్రీమ్ ఎక్స్క్లూజివ్ కోసం మరి బల్లగుద్ది చెప్తున్నా, పోసాని కృష్ణమురళి గారి భార్యను మీరు ఫోన్ చేసి అతి దారుణంగా తిట్టడం వల్ల ఆయన స్పందించాడు. అప్పటిదాకా ఆయన ఏం మాట్లాడలేదు. ఈయన అంటున్నారు, అబ్బా నీకు అంత ప్రేమ ఉంటే పూనం కౌర్ మీద నువ్వు అప్పుడు ఏం మాట్లాడచ్చు కదా బాబు, అప్పుడు మాట్లాడితే ఇప్పుడు మాట్లాడంటారు, ఇప్పుడు మాట్లాడితే అప్పుడు మాట్లాడంటే, మాట్లాడకపోతే మాట్లాడలేదంటారు. చూడండి, దేవుణ్ణి కూడా, అరే నువ్వు దేవుడు కాదురా, దేవుడు వచ్చి నేను దేవుణ్ణి అన్నా కూడా నువ్వు దేవుడు కాదురా దయ్యం అని దూషించే సమాజంలో ఉన్నాం మనం. కాబట్టి ఆయన చేసింది కరెక్ట్ అండి. ఒక భర్తగా, ఒక మనిషిగా ఆయన కరెక్ట్ గా రియాక్ట్ అయ్యారు. మనం తెలుగోళ్ళము, మనం తెలుగు సంస్కృతిలో ఉన్నాము, మన మన పెళ్ళాలని ఏమన్నా అంటే మొగుళ్ళు ఇట్లనే రియాక్ట్ అవుతారు రాబాయ్. మీరు అవుతారో లేదో మాకు తెలియదు. మరి మీరు ఢిల్లీ నుంచి కాకుండా హైదరాబాద్ కు వచ్చి మద్దతు తెలియవచ్చు కదా పోసాని గారికి వ్యక్తిగతంగా వచ్చి. ఇప్పుడు అందరూ కూడా వర్చువల్ గానే సపోర్ట్ చేస్తున్నారండి. మీరెందుకు మరి ఢిల్లీకి వచ్చి ఇంటర్వ్యూ చేయలేదు? మీరు కూడా వర్చువల్ గా చేస్తున్నారు కదా. కరోనా నాగరాజు, కోవిడ్ కూడా ఉంది, కొంచెం మనం జాగ్రత్తలు తీసుకోవాలి. మనసు ఎక్కడి నుంచైనా సపోర్ట్ చేయొచ్చండి. ఇప్పుడు మాటల దాడి, మాటల తూటాలు పేలుతున్నప్పుడు మాటల ద్వారానే మనం కూడా సమాధానం చెప్పాలి, మనసుతో సపోర్ట్ చేయాలి. పక్కన వచ్చి నిల్చున్న మాత్రాన కాదు కదా మనం, ఎంత రియలిస్టిక్ గా సపోర్ట్ చేస్తున్నాం అన్నది మీరు చూడాలి ఇంటెన్సిటీ. ఫైనల్ గా, ఫైనల్ గా ఒకటే, జన సైనికుల దూకుడుకు కళ్ళం వేయాలంటే పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? ఏం చర్యలు తీసుకోవాల్సిన అవసరాలు? ఒరే నాయన, మీరంతా సైలెంట్ అవ్వండిరా, గెలుద్దాం ఫస్ట్ టైం. వి ఫోకస్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ ద పార్టీ. మన పార్టీ ఎక్కడుంది? 0లో ఉందా, 1లో ఉందా, 2లో ఉందా, 3లో ఉందా? దాని 100th లెవెల్ కి పోవాలంటే కార్యాచరణ ఏంటి, ఏం సిద్ధం చేసుకోవాలి? మీరు అంటారు కదా పవన్ కళ్యాణ్ చాలా సందర్భం, భరిస్తాం భరిస్తాం భరిస్తాం. అట్లనే భరిస్తూ కొంచెం ముందుకు పోండి, వస్తుంది విజయం, ఏదో ఒక రోజు వస్తుంది. దానికి మీరు మాకు భరిస్తామంటారు, మళ్ళీ పేలుతారు మేము ఊరికే ఉన్నాం, మేము సైలెంట్గా ఉన్నామని చెప్పి. మీరు ఏది మరి 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 మీకు దమ్ మీద ఉంటే మీరు రా, మీరు ఎలక్షన్స్ చూపించండి. ఇప్పుడు వస్తాయి కదా 2 సంవత్సరాలు, ఆల్రెడీ ఎలక్షన్ హీట్ ఫీవర్ అన్ని స్టార్ట్ అయినాయి, మీరు చూపించండి. కాబట్టి నేను ఒక్కటి చెప్తున్నా, నేను పవన్ కళ్యాణ్ గారికి ఒక సోదరిగా సలహా ఇస్తున్నా, ఈ పిచ్చి, ఈ పిచ్చి చేష్టలు చేస్తున్న వాళ్ళని ఎంటర్టైన్ చేస్తే మీ పేరు బదనాం అవుతుంది. ఇప్పుడు ఇంతమంది అవునండి, ఇన్ని పార్టీలు, ఇన్ని అసలు మోదీ గారి ఫ్యాన్స్ కూడా ఇట్లా చెలరేగిపోరు కదండి. ఈ ప్రపంచ ప్రఖ్యాత గాంచిన బ్రాండ్ అంబాసిడర్ మోదీ, మోదీ గారు, మోదీ గారిని ఏమన్నా కూడా ఫ్యాన్స్ ఇంత చెలరేగిపోవట్లేదే. మరి వై వై వీఆర్ టాకింగ్ అబౌట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, తేడా. కాబట్టి ఆ తేడాను కొంచెం తగ్గిస్తే అంత బాగుంటుంది. ఓకే మేడం, మీరు చెప్పినట్టుగా తేడాను ఏమైనా తగ్గిస్తారా లేదంటే ఇంకా అలాగే దూకుడు పెంచేలా ప్రోత్సహిస్తారా కూడా చూద్దాం మనము. ఓకే మేడం, థ్యాంక్ యూ, నమస్తే. థ్యాంక్ యూ నాగరాజ్ గారు, అండ్ ఆల్సో ఫర్ ఐ డ్రీమ్ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మేడం. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి, ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను.